భద్రాచల పట్టణం కోనవరం రోడ్డు గల సరోజిని వృద్ధాశ్రమం నందు బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించిన గ్రీన్ భద్రాచల అధ్యక్షులు భోగాల శ్రీనివాసరెడ్డి మరియు కూతురు వాసంతి ఇద్దరు జన్మదినం సందర్భంగా వృద్ధులకు వద్ద జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని మరి అందరూ ఆదరించి ఇక్కడ ఆవాసం కల్పించిన సరోజినికి వీరందరూ రుణపడి ఉంటారని శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కొత్తగా కట్టే ఆశ్రమానికి 15 బస్తాల సిమెంటు ఇచ్చారు. ఆశ్రమం ఆవరణలో మొక్కలు నాటారు. అదే విధంగా గాద మాధవరెడ్డి మాట్లాడుతూ ఇటువంటి పుట్టినరోజులు పెళ్లి రోజులు ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆశ్రమంలో జరుపుకుంటే ఇక్కడున్న ఆశ్రమంలో వారం చాలా సంతోషిస్తారని అటువంటి సంప్రదాయాన్ని భద్రాచల పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆచరిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడ్డారు. శ్రీనివాసరెడ్డి వాసంతికు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోల భూపతరావు, ఉప్పాడ రామప్రసాద్ రెడ్డి, సీఎం రామ్మోహన్ రెడ్డి, రాసమల్ల రాము, కడాలి నాగరాజు, లక్ష్మణ్, ప్రశాంత్ రెడ్డి, ఆశ్రమ నిర్వాహకులు, సరోజిని తదితరులు పాల్గొన్నారు.